చాలామంది సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ మానేయమన్నప్పుడు చాలా కష్టపడతారు. అయితే వాళ్ళు చివరికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రశ్న ఒకటే, రోజు ఒక్క సిగరెట్ తాగితే ఏం పోతుంది? ఇంతకుముందు 2-3 ప్యాకెట్లు తాగేవాడిని, ఇప్పుడు కేవలం ఒక్క సిగరెట్ తాగుతున్నాను, అది పర్వాలేదా అని. చాలా వరకు చెప్పరు, మానేసామని చెప్తారు, కానీ 1-2 సిగరెట్లు తాగుతూ ఉంటారు. సో వాళ్ళు మోషన్ ఫ్రీగా అవుతుందనో, లేకపోతే అన్నం తిన్న తర్వాత ఒకసారి తాగాలనో, ఇలా రోజుకి 1-2 సిగరెట్లు తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ మానేసామని చెప్తుంటారు. అయితే ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది, రోజుకి ఒక్క సిగరెట్ తాగితే ఏమన్నా ప్రమాదమా కాదా? అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక పరిశోధన జరిగింది. అది 2018 బ్రిటిష్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ అయింది. వాళ్ళ రిజల్ట్స్లో వచ్చిన ఫలితాలను బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈవెన్ ఒక్క సిగరెట్ తాగినా సరే గుండెకి ప్రాబ్లం అయ్యే అవకాశం స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది అని. అందుకని స్మోకింగ్తో వచ్చిన రిస్క్ ఒక్క సిగరెట్ తాగినా సరే ఉంటుంది. అంటే చైన్ స్మోకర్స్ లాగా రోజుకి 40 తాగే వాళ్ళకి ఖచ్చితంగా రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ ఒక్క సిగరెట్ మాత్రమే తాగినప్పటికీ కూడా రిస్క్ 0 అయిపోదు. అదేవిధంగా స్మోకింగ్ మానేయగానే ఇమీడియట్గా రిస్క్ 0 అవ్వదు. స్మోకింగ్ మానేయగానే మనకి రిస్క్ తగ్గుతూ ఉంటుంది, నెక్స్ట్ 5-10 సంవత్సరాల లోపల కంప్లీట్గా రిస్క్ 0 అయిపోతుంది. అది స్మోకింగ్ని మానేసేవాళ్ళు సంపూర్ణంగా మానేసేయాలి. కేవలం రోజుకు ఒక సిగరెట్ తాగుతున్నానో, వారానికి ఒక సిగరెట్ తాగుతున్నానో, నెలకు ఒక సిగరెట్ తాగుతున్నానో అనుకోవడం కరెక్ట్ కాదు. నెలకు ఒకసారి సిగరెట్ తాగేవాళ్ళు మానేయటం తేలిక. అంటే రోజు 40 సిగరెట్లు తాగేవాళ్ళకన్నా నెలకు 1 సిగరెట్ తాగేవాళ్ళు మానేయటం తేలిక, కానీ వాళ్ళకి రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా గుండె ప్రాబ్లం రావడానికి. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా సిగరెట్లు మానే తీరాలి. అయితే ఈ రిస్క్ క్యాన్సర్కి అంత విధంగా ఉండదు. అంటే రోజు 1 సిగరెట్ తాగిన వాళ్ళకి, 40 సిగరెట్లు తాగిన వాళ్ళకి క్యాన్సర్ రిస్క్లో వ్యత్యాసం ఉంటుంది, కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చే దాంట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి 1 తాగేది 40 తాగమని కాదు, ఆ 1 తాగేవాళ్ళు అది కూడా ఆపేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే గుండె జబ్బు రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అస్సలు సిగరెట్ జోరుకి వెళ్ళకూడదు, ప్యాసివ్ స్మోకింగ్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. అంటే పక్కన వాళ్ళు సిగరెట్ తాగుతున్నా కూడా వీళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.